దాదాపు 14 ఏళ్ల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరొక్కసారి టీవీ డిబేట్లో పాల్గొన్న సందర్భం కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా అన్ని అంశాలను చర్చించే ప్రయత్నం చేశారు, అన్ని అంశాల పట్ల తన అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ 5 నెలలుగా ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టలేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో విఫలమయ్యారు ముఖ్యమంత్రిగా అనే అంశాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ దీని పట్ల, ఈ అంశం పట్ల కేసీఆర్ స్పందించిన తీర్పు పట్ల కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కౌంటర్ ఇస్తుంది? మన దగ్గర అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు ఉన్నారు. మేడం, మీరు చూశారు 14 ఏళ్ల తర్వాత టీవీ ముందుకు వచ్చారు కేసీఆర్, అనేక విషయాలు మాట్లాడారు. ఎస్, ఉద్యమ నేతగా ఆయన వచ్చారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా తర్వాత మళ్ళీ నిన్న ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీద అనేక అలిగేషన్ చేశారు, ఎట్లా చూస్తారు దీన్ని? కేసీఆర్ ఈరోజు ఒక పెయిడ్ ఛానల్లో కూర్చొని తన సొంత డబ్బా కొట్టుకునే ఛానల్లో ఎన్నో ఏండ్ల నుంచి తెలంగాణ ప్రజలు మీడియా ముందుకో లేకపోతే ప్రజల ముందుకు వచ్చి మాట్లాడితే బాగుండని గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనుకున్నారు. ఏనాడు ప్రజలకు అందుబాటులో లేడు, నాయకులకు అందుబాటులో లేడు, ముఖ్యంగా ఆయన తెలంగాణకు చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదని భయంతో దాచుకున్న కేసీఆర్ ఈరోజు వచ్చి మీడియా ముంగల 3 గంటలు సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేశాడంటే భయము, ఆందోళన, అరెస్ట్ అయిపోతాం, మేము చేసినటువంటి ద్రోహాలన్నీ బయటపడుతున్నాయి, మేము చేసిన స్కామ్లన్నీ బయటపడుతున్నాయి కాబట్టి అది కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మేము 10 ఏళ్ల పరిపాలన చేస్తే సుభిక్షంగా ఉన్నారని కేసీఆర్ అంటుంటే సిగ్గు శరణ్ లేని ఇక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయిండు నేను అనొద్దు, కానీ నిజంగానే సుభిక్షంగా ఉంటే రైతులు ఆత్మహత్యలు చేసుకోకపోతుండే. 1.5 ఎకరాలకు పైగా ఈరోజు ధరణి పేరు మీద 2-3 మంత్రులే దోపిడీ చేయకపోతుండే. బిడ్డ కొడుకు లక్షలాది కోట్ల రూపాయలు తెలంగాణ సొమ్ముని కాజేయకుండే, తెలంగాణ ప్రజల కష్టార్జితం ఒక అరటిపండు బండి అమ్ముకునేటోని మీద కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్నటువంటి ఈ దేశంలో ఆ రూపాయి కూడా, అరటిపండ్ల బండిలోని రూపాయి కూడా ఈరోజు ప్రభుత్వానికి వెళ్ళుతోంది. ఆ ప్రభుత్వ సొమ్ము అంతా ప్రజలు. ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ దోషేసిండు, అక్కడ కేంద్రంలో మోదీ దోషేసిండు. వీళ్ళిద్దరి దోపిడీకి 140 కోట్ల మంది జనాభా గురైతే ఈరోజు వచ్చి నంగనాచి మాటలు చెప్పి పిచ్చి పిచ్చలు మాటలు మాట్లాడుతుంటే ప్రజలు ఎవరు వినే స్థితిలో లేరు. ఏం మాట్లాడతారో అని టీవీ ఛానల్లో చూసిండ్రేమో కానీ కేసీఆర్కి తిట్టనోడంటూ లేడు. ఈరోజు 4 నెలల్లోనే ఇంత గ్రాఫ్ పడిపోయిన కేసీఆర్, మేము ఓడిపోతే 1.8% ఓట్లతోనే ఓడిపోయినా మమ్మల్ని ప్రజలు వ్యతిరేకించలేదు అంటున్నారు. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక స్థానాన్న గెలుస్తారో లేదో అనే ఆందోళన ఉన్న కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన గతంలో అహంకారం తలకెక్కి ఏనాడన్న మీడియాకు కానీ ప్రజలకు కానీ అవకాశం ఇచ్చిండా కేసీఆర్? ఈరోజు ఎట్లా 3 నెలలు సమయం దొరికింది కేసీఆర్కి? భారత్ దర్వాజా కుల్లా కాంగ్రెస్ హయాంలో కనీసం ప్రగతి భవన్ గేట్లను కూడా తాకనీయనటువంటి పరిస్థితి కేసీఆర్ది. మీకు మాకు తేడా లేదా? 5 నెలల్లోనే ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకొని 4 రోజుల నుంచి ఈరోజు ఎన్నికల కోడ్లో ఉన్నది కానీ 5 నెలల్లో మేము పరిపాలన 4 నెలల వరకే, సుమారుగా 100 రోజుల్లోనే మేము ఇచ్చినటువంటి హామీల్ని, 5-6 హామీల్ని నెరవేర్చినాం. ఆ మాత్రం సెన్స్ లేదా? నువ్వు ఇస్తానన్న దళితులకు 3 ఎకరాలు ఎక్కడ పోయింది? నువ్వు ఇస్తానన్న ఇంటికో ఉద్యోగం ఎక్కడ పోయింది? నువ్వు ఇస్తానన్న దళిత బంధు ఎక్కడ పోయింది? ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం అలీబాబా 40 చోర్లు అందరు కలిసి తెలంగాణను దోపిడీ చేసి ఈరోజు వచ్చి నంగనాచి కబుర్లు చెప్తే వింటుంటారు. ఆయన ఏమంటారంటే తెలంగాణలో చిలిపి రాజకీయ వికృత క్రీడ తనపై ప్రయోగించబడుతుంది అంటారు. దీని పట్ల ఏమంటారు? ఇక చిలిపిను అనుకో లేకపోతే చీదరించుకుంటుర్రు అనుకో, అది నీ ఇష్టం కేసీఆర్. కానీ ఈరోజు తెలంగాణలో కేసీఆర్కి 99% వ్యతిరేకంగా ఉన్నది. ఈరోజు మీరు 100 రోజుల్లోనే ఏం చేయలేదు అంటున్నావు, మరి మేము చేయలేదు అని అంటే చేసినవి కొన్ని, ఇంకా చేయాల్సినవి కొన్ని ఉన్నాయని చెప్తున్నావు అంటే కొన్నిటికన్నా ఎక్కువగా మేము చేసినామని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా? 2.5 వేలు ఇవ్వలేదు, 2 లక్షలు రుణమాఫీ చేయలేదు, కూలీ రైతుకి ఇవ్వలేదు, లేదంటే ఇంకోటి ఇవ్వలేదు అని చెప్తున్నావు. అవి 4-5 కదా. మిగతాయి కాంగ్రెస్ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో మహిళలు 51% ఉన్నటువంటి మహిళలకు అత్యధికంగా భారం ప్రభుత్వం మీద పడుతున్నా కూడా లెక్క చేయకుండా 51% ఉన్నటువంటి మహిళల్ని గౌరవించడం కోసం, మహిళా రక్షణ కోసం బస్సుని, ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేసి 35 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు ఈరోజు బస్సులో, అంటే అది ఆషామాషి అనుకుంటున్నావా కేసీఆర్?
200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాం. గతంలో నువ్వు దోపిడీ చేసినావు కరెంటు పేరు మీద, వేల వేల రూపాయల బిల్లులు వచ్చి కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పూరి గుడిసెల్లో ఉన్న వాళ్ళకు కూడా కరెంటు బిల్లులు దోపిడీ చేసినటువంటి నువ్వు ఈరోజు అట్లాంటి పేద ప్రజల్ని కాపాడుతున్న కాంగ్రెస్కి నీకు మాకు పొంతనేయండి కేసీఆర్. ఈరోజు మాట్లాడుతున్నావు నువ్వు, మేము ఈరోజు 500 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నాం, కనీసం మేము గ్యాస్ కోసం ఆ రోజు 1200 రూపాయలు అయిందని రోడ్డు మీద ధర్నాలు చేస్తుంటే మా బొక్కలు ఇరగొట్టి ఇచ్చినావు నువ్వు పోలీసుల చేత, అది గుర్తు రాలేదు? మేము 500కి ఇస్తామంటే నువ్వు మేనిఫెస్టోలో 400 అని పెట్టినావు, మరి ఏ రకంగా 400 ఇస్తుంటే 100 రూపాయలు తగ్గించడం కోసం అన్నా నువ్వు కనీసం కేంద్రం మీద కొట్లాడను అని 400కి ఎట్లు ఇస్తుంటే కేసీఆర్? ఇవన్నీ దొంగపూరితమైనటువంటి అబద్ధాలు చెప్పి చెప్పి 10 ఏళ్ళు కాలం గడిపినావు కాబట్టి ఈరోజు నూకలు చెల్లినాయి. ఈరోజు కనీసం గౌరవం లేదు, నీ కనీసం పలకరించేటాడు దిక్కులేడు, నీ బిడ్డ జైలుకు పోయినా, నీ కొడుకు చిక్కుల్లో ఇరుక్కున్నా నువ్వు చేసినటువంటి ద్రోహం తెలంగాణ ప్రజలకు అర్థమైనా ఇంకా అహంకారం తగ్గలేదు అని అంటే ఏ స్థాయిలో అహంకారం తలకెక్కి కొట్టుకుంటుండ్రో అని అర్థం చేసుకోవాలి. ఈ అహంకారం కూడా కేసీఆర్కి, ఎందుకంటే విపరీతమైన డబ్బు ఉంది కుటుంబం దగ్గర, 100 తరాలు కూర్చొని తింటే కూడా కరిగిపోనటువంటి దోపిడీ చేసిండు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వ ఆస్తులు, తెలంగాణ ఆస్తుల్ని దోపిడీ చేసిండు కేసీఆర్, కాబట్టి అహంకారం తలకెక్కింది. ఒకే ఒక మందు కేసీఆర్కి అహంకారం తల కిందికి దిగాలి అని అంటే ఒకే ఒక మందు, తెలంగాణ ప్రజల దగ్గర దోపిడీ చేసిన డబ్బుని వాపస్ తీసుకొని వస్తే ఆ అహంకారం దిగుతుంది. కాబట్టి మా ప్రభుత్వానికి, మా అధికారులకు కూడా విన్నవించుకుంటున్నా, ఈ దోపిడీ చేసిన సొమ్మంతా వాపస్ తీసుకురావాలని కోరుకుంటున్నా నేను. బస్సు యాత్రతో ప్రజల్లో తెలంగాణ ప్రజానికం మూడు మారుతుంది, మళ్ళీ బీఆర్ఎస్కే జై కొడతారు, కేసీఆర్ జిందాబాద్ అంటారు అని ఆయన నిన్న ఒక ప్రకటన చేశారు. చూద్దాం కదా, మహా అయితే ఈరోజు 8వ తారీఖు, ఈరోజు 25, మహా అయితే 13వ తారీఖు, 18 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, ఏం చేస్తావు ఏం బోల్ర పడతావు చూద్దాం. కనీసం టికెట్ తీసుకోవడానికి వెనకాక ముందైనటువంటి మీ అభ్యర్థులు టికెట్ ఇస్తా అంటే, డబ్బులు ఇస్తా అంటే, ప్రచారం చేస్తా అంటే, ఉట్టికొచ్చి క్యాండిడేట్గా నిలబడి అంటే తయారు లేనటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ప్రజల ఆదరణ ఎట్లుంటుందని అనుకుంటున్నావు అయ్యా? నువ్వు ఎక్కడి నుంచి వస్తుంది? నాయకత్వాలు లేవు, కార్యకర్తలు లేరు, కార్యకర్తలు అన్నీ కాలైపోతున్నారు, ఆడ ఉండడానికి కూడా ఎవడు ఇష్టపడతలేరు. నీకు ఓట్లు కార్యకర్తలే లేనప్పుడు ఓట్లు ఎక్కడి నుంచి పడతాయి? ఉన్నదంతా ఖాళీ అయిపోతుంది. వదరా దేవుడా నీ దగ్గర అనుభవించింది చాలు, ఇక బయటికి వెళ్ళిపోతామని అందరు విముక్తి చెంది బయటికి పోతారు. ఇక ఓట్లు ఎడికెళ్ళి వస్తాయి, నువ్వు బస్సు యాత్ర చేయి, లేకపోతే పాదయాత్ర చేయి, మోకాల మీద యాత్ర చేయి, లేకపోతే కింద కూర్చొని డేక్కుంటావో, కానీ ఎవడు కూడా ఈరోజు నిన్ను లెక్క చేసే పరిస్థితుల్లో లేరు తెలంగాణ ప్రజలు. అబద్ధాలు చెప్పి ఉద్యమకారుణ్ణి, నేను ఉద్యమం చేసిన 1200 మందిని ఈరోజు పొట్టన పెట్టుకున్న కుటుంబం పాపం ఊరికే పోదు, ఆ పాపమే 1x1 అనుభవిస్తాడు. డబ్బంతా లెక్కగట్టి వాపస్ తీసుకొస్తే పూర్తిగా 100% కేసీఆర్ చేసిన దోపిడీని అరికట్టగలుగుతాం. మేడం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కవిత లిక్కర్ స్కామ్లో ఎలాంటి పాత్ర లేదు, అసలు ఏం తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది అని ఒక తండ్రిగా కేసీఆర్ నిన్న ఒక మాట అన్నారు, ఎట్లా చూస్తారు? ఆమె అరెస్ట్ అయిన రోజు ఎందుకో మాట్లాడలేదు ఈ ముచ్చట? ఎన్నికలు అప్పుడు బిడ్డను వాడుకోవడానికి అలవాటు అయినా అవును, నేను ఆ రోజే చెప్పినా, ఈ రోజు కాదు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా, కవిత లిక్కర్ స్కామ్లో ఇరికినప్పుడే నేను చెప్పినా కేసీఆర్ అవసరమైతే బిడ్డను కూడా తాకట్టు పెట్టి ఎన్నికలలో వాడుకుంటాడని చెప్పిన, అదే జరిగింది, ఈరోజు అదే జరగబోతుంది, అదే ఎన్నికల్లో అస్త్రంగా వాడుకుంటున్నాడు నా బిడ్డ, అడిగిన ముత్తంలాగా బయటకు వస్తుందంటే మరి బిడ్డ అరెస్ట్ అయిన రోజు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేరు? అన్నెసెసరీగా నా బిడ్డను అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడికి తీసుకుపోతారో చూస్తాను నేను, నా బిడ్డ ఏ తప్పు చేయలేదని 2 నెలల తర్వాత ఈరోజు గుర్తొచ్చిందా నీకు? ఆ రోజు ఎందుకు ఈ ప్రశ్న వేయలేవు నువ్వు అని అడుగుతున్నా నేను. బిడ్డ భార్య సారీ తల్లి తండ్రి వదిన ఒక్కలన్నా కనబడిన అరెస్ట్ అయిన రోజు, అంటే ఇవన్నీ బీజేపీకి ఓట్లు మరలించే ప్రయత్నం చేసి ఆ రోజు ఒప్పందం చేసుకొని ఈరోజు నంగనాచి కబుర్లు చెప్పి ఏదో ఒగల ముచ్చట్లు చెప్తున్నాడు తప్పించి నిజమైన వాస్తవాలు, అది తప్పు లేకుంటే 2 ఏళ్ల నుంచి ఆమె ఎందుకు కోర్టుకు హాజరు కాలేదు? ఈ అరెస్టుకి వెనకాల కవిత తన సొంతంగా అరెస్ట్ చేయించుకొని కేసీఆర్ అస్త్రంగా వాడుకున్నాడు అనడానికి ఎలాంటి సందేహం లేదు. నేను అప్పుడే చెప్పిన, ఈమె కోర్టు కేసుకు హాజరు కావట్లేదు కాబట్టి కోర్టు డెఫినెట్గా ఏదో ఒక ఆదేశాలు ఇస్తుంది, అరెస్ట్కి ఏమంటారు అది కస్టడీకో తీసుకోమనో లేకపోతే అరెస్ట్ చేయమనో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. కావాలనే ఈమె ఎన్నికల ప్రచారంలో ఉన్నా నేను హాజరు కాలేను అని చెప్పినటువంటి ఆ మాత్రం అర్థం చేసుకోలేమా? చదువుకున్నోడు ఎవడన్నా అర్థం చేసుకుంటారు కదా, కోర్టు విచారణకో సిబిఐ విచారణకో ఈడీ విచారణకో పోకపోతే డెఫినెట్ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? వచ్చి వాళ్ళు
ఆమెను కస్టడీకి తీసుకోవడం అనేది జరుగుతుంది కదా. అది తెలిసినటువంటి వీళ్ళు వీళ్ళ కుటుంబం కస్టడీకి పోవాలనే గేమ్ ప్లాన్ చేసి అరెస్ట్ చేయించారు. ఇది మోదీకి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నారు వాళ్ళు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కిండ్రు, మోదీకి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, బీఆర్ఎస్ కొంత ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది బీజేపీకి మరలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లారా జాగ్రత్త, మిమ్మల్ని నిలువుగా దోపిడీ చేసిన కేసీఆర్ 10 ఏళ్ల నుంచి మళ్ళీ దోపిడీదారులను మీ మీద పెత్తందారులుగా పెట్టబోతున్నారు. కాబట్టి మీ ఓటు ఆలోచించి ఓటేయాల్సినటువంటి అవసరం ఉన్నది 13వ తారీఖున. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా అధికారంలో రాబోతున్నది. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అత్యధికంగా సీట్లనిచ్చి మనం కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారణమయ్యాం. అదేవిధంగా ఈరోజు 17 సీట్లలో కనీసం 14 సీట్లు గెలిచి మనం అధికారంలోకి వస్తే కేంద్రంలో ఎక్కడ మన అభ్యర్థులు గెలుచుంటారో ఆ నియోజకవర్గాలు ఆ పార్లమెంట్లన్నీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి కేంద్రం నిధులు తెచ్చుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండి అభ్యర్థులను ఎవరినో గెలిపించుకొని కావాలని గతంలో 4 ఎంపీలున్నా ఏం చేయలేదు, 9 మంది బీఆర్ఎస్ ఎంపీలున్నా ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళకు ప్రతిపక్షంలో కూర్చోబోయే వాళ్ళిద్దరికీ కూడా మనం ఓటేస్తే తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోతాం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కోల్పోతాం. ముఖ్యంగా మోదీ చెప్పిండు తెలంగాణ ఇవ్వడమే అవమానకరంగా భావించిండు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీచిండు. కాబట్టి తెలంగాణ ఓట్లు వాళ్ళకి ఇవ్వద్దు అనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అది పరిస్థితి భారతీయ జనతా పార్టీ. అట్లాగే ఏదైతే కేసీఆర్ నిన్న టీవీ డిబేట్లో పాల్గొన్నారో ఆయన చెప్పిన అంశాలన్నీ కూడా సత్యదూరం. ఆయన ఏది కూడా 5 నెలల్లోనే ఆయన ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసి అనే అంశాన్ని ఇటు అధికార ప్రతినిధి కల్వ సుజాత చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కల్వకుంట్ల కవిత లికర్ స్కామ్ గురించి స్పందిస్తూ విచారణ సంస్థలు విచారిస్తున్నాయి. ఇక కడిగిన ముత్యంలా బయటకు వస్తే బయటకు వస్తుందా లేదా ఆవిడ ఇంకా తీహార్ జైల్లోనే ఉంటుందా అనేది కాలం నిర్ణయించాలి అనే అంశాన్ని కూడా సుజాత చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాత హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.